नमस्ते वेलकम टू एसीटी न्यूज़ ना पेरी विजय मुंदुगा हेडलाइन चूद्दाम मुद्रगड अरेस्ट को निरसनगा नगरंलो बंद बंदुनु विफलं चेसिन पोलीसुलु बंदु निरसन तेलिपिन कापु नेतल अरेस्ट पुष्कर पनलनु समीक्षिंचिन सीएम 12వ తేదీన నది హారతి ఇవ్వాలని సూచన పుష్కర లోగోను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు రైతుల భూములను విదేశీ కంపెనీలకు కట్టబెట్టవద్దు సీపీఎం నేత బాబురావు డిమాండ్ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే సహించబోము కాపులను గుర్తించింది టీడీపీనే హోంమంత్రి చినరాజప్ప వెల్లడి డిటైల్స్ చూస్తే ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది ఈ నెల 20 లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మార్గదర్శకాలను అనుసరించి 20% బదిలీలు మెంచకూడదన్నారు 5 సంవత్సరాలు పైబడి ఒకే చోట చేస్తున్న వారిని బదిలీ చేయాలన్నారు 3 ఏళ్ల లోపు వారిని బదిలీ చేయకూడదన్నారు వ్యాపార శాఖ ఉద్యోగుల మినహాయింపు ఇచ్చినట్లు సీఎం ప్రకటించారు బదిలీల్లో పారదర్శకత ఉండాలని ఎక్కడ అక్రమాలకు తావు ఉండకూడదని హెచ్చరించారు ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించుకోవాలని హోం శాఖ మంత్రి నిమ్మకాయల విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం కాపులను బీసీలో చేర్చేందుకు అంగీకరించిందని అందుకు కావాల్సిన కసరత్తు జరుగుతుందని తెలిపారు తుని ఘటనలో అమాయకులను ఎవరిని అరెస్ట్ చేయటం లేదని స్పష్టం చేశారు కావాలంటే సీబీఐకు కేసు అప్పగించేందుకు తాము సిద్ధమని హోం మంత్రి వెల్లడించారు मुख्यमंत्री क्यांप कार्यालयंलोनि मीडिया पाइंट नंदु मंत्रुलु निम्मकायल चिनराजप्प नारायणुलु मात्लाडारु कापु नायकुलु मुद्रगड पद्मनाभं दीक्ष गत 2 रोजुल नुंचि सागुतुंदनि तेलिपारु अयिते तामु आयनकु अनेक विधालुगा नच्चजेप्पे प्रयत्नं चेस्तुन्नामनि अंदुकु आयन अंगीकरिंचडं लेदनि चेप्पारु मुद्रगड आत्महत्य चेसुकुनेंदुकु प्रयत्निंचिनंदुन आसुपत्रिकि तरलिंचामनि वेल्लडिंचारु కొంతమంది కాపు నాయకులు బందుకు పిలుపునిచ్చారని అయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని వారు తెలిపారు తుని ఘటనలో అమాయకులను అరెస్ట్ చేయడం లేదని స్పష్టం చేశారు వైఎస్ జగన్ కాపులను విడదీయాలని ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు అదే పనిలో తలమునకలయ్యారని చెప్పారు ఎవరు కూడా తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని వారు పిలుపునిచ్చారు నచ్చేపైనా సరే మేము వియాల బయటికి తీసుకొచ్చే విధానం చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఆయన పాయిజన్ తీసుకుంటాడన్న ఉద్దేశంతో ఇవాళ హాస్పిటల్కి తీసాం హాస్పిటల్ తీసుకెళ్ళాం ప్రభుత్వ పరంగా ఏం చేయాలి ఏంటి అన్నది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది ముందు ఆయన ఫ్లూయిడ్ తీసుకునే చర్య తీసుకునే విధంగా అన్ని చర్యలు కూడా మేము తీసుకున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం డాక్టర్ చాలాసార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన నిరాకరించనాడని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముద్రగడ పద్మనాభం గారిని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పనిసరిగా మీరు దీక్ష విరమించండి మీరు ఏదైతే చెప్పారో మరి కాపుల కార్పొరేషన్ గాని కమిషనర్ గారు మీకు ఏదైతే అనుకుంటారో అది తప్పనిసరిగా మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ప్రజలను కూడా సమయం పాటించండి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ జరిగే సంఘటనలన్నీ కూడా బయట శక్తులన్నీ కూడా ముందుకు వస్తున్నాయి ఇవాళ కాపు చేతులందరూ కూడా అన్పాపులర్ చేయాలి ఇవాళ ఇతర కాస్టులతో విడగొట్టాలనే ఉద్దేశంతో ఇవాళ బయట ఉన్న శక్తులు పనిచేస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి కాపు కానీ అక్కడ పురుగుల ముందు డబ్బా పట్టుకుని తాగతాను తాగతానంటే చేయటం అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది నిరాహార దీక్ష కాదు నిరాహార దీక్ష చేస్తూ ఒక పక్క డబ్బా పట్టుకొని నేను తాగుతాను తాగుతానంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ వ్యక్తి కూడా చనిపోతానంటే చనిపో అని చెప్పడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు ప్రభుత్వం అతన్ని చనిపోతానంటే అతన్ని కాపాడాలి ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడాలి అందుకనే పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా అతన్ని తీసుకుపోయి యాక్చువల్గా హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది ప్రివెంటివ్గా జాగ్రత్త కోసంగా అతనికి ఆ ట్రీట్మెంట్ ఇస్తానంటే కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అయితే వాళ్ళు చాలా ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం కానీ ఈ సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తర్వాత అంబటి రాంబాబు రామచంద్ర వీళ్ళందరూ మాట్లాడటం తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని అర్బన్ టీడీపీ ప్రచార కార్యదర్శి కోగంటి రామారావు తెలిపారు అసలు అభివృద్ధి జరగలేదని అవినీతి జరిగిందని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి ప్రజలను అయోమయానికి గురి చేయడం తగదని హితో పలికారు ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు సూరారావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ టీడీపీ ప్రచార కార్యదర్శి కోగంటి రామారావు మాట్లాడారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పదే పదే తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఖండించారు రాష్ట్ర వ్యాప్తంగా 8 రోజుల పాటు నవనిర్మాణ దీక్షలు జరిగితే
ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన అన్నారు. ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ అభివృద్ధి జరగటం లేదని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కనీసం పంచాయతీ బోర్డు మెంబర్గా కూడా గెలవలేని వాసిరెడ్డి పద్మకు చంద్రబాబు నాయుడిని విమర్శించే హక్కు లేదని రామారావు అన్నారు. అర్థం లేని వ్యాఖ్యలు చేయటాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. నువ్వు ఒక పంచాయతీ బోర్డు మెంబర్ కూడా మీరు ఎక్కడా గెలవలేదు. మీ సొంత ఊరైన ఏర్లపాడులో కానీ ఇంక మీరు ఉంటున్నటువంటి హైదరాబాద్లో కానీ కనీసం కౌన్సిలర్ కూడా గెలవలేదు. ఈరోజు మీ రాజకీయ జీవితం అది. ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాల పాటు 28 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి మంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద 2 సార్లు ముఖ్యమంత్రి, మరల 3వ సారి ముఖ్యమంత్రి, 2 సార్లు మధ్యలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి దేశ స్థాయిలో ఒక గుర్తింపు పొందినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతుందని మీ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక స్థాయి కావాలి. ఒక స్థాయి కలిగిన వ్యక్తులు కనీసం చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మాకేం అభ్యంతరం లేదు. రాజకీయాలు విమర్శలు సహజం. ఒకరినొకరు విమర్శించుకుంటే ప్రజల విజ్ఞతకు వదిలేయడం అనేది సహజమైనటువంటి లక్షణం రాజకీయాల్లో. ఆ వాళ్ళు మీరు సమాజాన్ని సర్వనాశనం చేయొద్దని మరొకసారి మనం చేస్తూ నవ నిర్మాణ దీక్షను ఏ విధంగా కూడా మీరు తప్పు చేసి మాట్లాడినా ఇంత బ్రహ్మాండం జరిగింది. కొన్ని వేలాది మందితో రాష్ట్రం అంతా కూడా ఏ ప్రతి నియోజకవర్గంలో కూడా మరి బ్రహ్మాండమైనటువంటి చర్చల ద్వారా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మనం ఏ విధంగా ఇడిపోయాం, మన కష్టాలేంటి, మన బాధలు ఏంటని చెప్పుకునే విధంగా 7 రోజుల పాటు కూడా నిర్వినామంగా దిగ్విజయంగా మరి మేము ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను మరి జరపడం జరిగిందని మనం చేస్తూ ఇట్లాంటి అవాకులు. జలవనరుల శాఖ టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ప్రత్యక్షంగా పరిశీలించే టెలి ప్రెసెన్స్ను ఏర్పాటు చేసింది. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం ఆవరణలోని జలవనరుల శాఖలో ఏర్పాటు చేసిన ఈ వీడియో కాన్ఫరెన్స్కు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక ప్రాజెక్టులను టెలి ప్రెసెన్స్ ద్వారా తిలకించడమే కాకుండా మానిటరింగ్ చేయవచ్చని నిరూపించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా చూసే ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీను వాసార్ ల్యాబ్ రూపొందించింది. మొబైల్ డిఎస్ఎన్జి ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, పరిస్థితులు, జరుగుతున్న నిర్మాణాలను పర్యవేక్షించవచ్చని ల్యాబ్ ప్రతినిధి ముఖ్యమంత్రికి వివరించారు. జలవనరుల శాఖ కార్యాలయంలో టెలిప్రెసెన్స్ను ప్రారంభించిన సీఎం వెంటనే టెలిప్రెసెన్స్ ద్వారా కృష్ణవేణి ఘాట్లో జరుగుతున్న పుష్కర పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడున్న ఇంజనీరింగ్ సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ టెక్నాలజీ బాగా ఉందని, సమయం ఆదా కావడంతో పాటు నాణ్యత, పర్యవేక్షణ సులువుగా ఉందని టెక్నాలజీని రూపొందించిన సంస్థను అభినందించారు. కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. బుల్రెల్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర, ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం, అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మసక్యం గాని అనుభవం, కేవలం వేగవంతమైన యాక్ట్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 6681000 కి కాల్ చేయండి లేదా యాక్ట్ ఫాస్ట్ అని 56070 కి SMS చేయండి. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విజయవాడ సిటీ బిజీ లైఫ్ నుంచి మిమ్మల్ని సేద తీర్చేందుకు ఆహ్వానిస్తుంది VMC సివర్ వాటర్ వరల్డ్. సముద్రపు అలల ఆహ్లాదకర జలకాలాటలు అందించే వేవ్ పూల్, హుషారైన చిరుజలుల సరదాల్ని అందరితో కలిసి పంచుకునేందుకు ల్యాండింగ్ పూల్, అల్లరి చిన్నారులకు సంబరపు అనుభూతుల్నిచ్చి ఆనందపు అంచుల్లో విహరింపచేసే కిడ్స్ పూల్, ఏ వయసు వారినైనా ఆనందపు డోలికల్లో ముంచి మధురానుభూతుల్ని కలిగించే మల్టీ థీమ్, స్కూల్స్ మరియు కాలేజీలకు బర్త్డే పార్టీలకు మరియు ఇతర ఫంక్షన్లకు స్పెషల్ ప్యాకేజీలు కలవు. పనిచేయవెళ్ళు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు. రండి హాయి హాయిగా జలకాలాటల్లో మైమరిచిపోండి. VMC సిబార్ వాటర్ వరల్డ్, పైపుల్ రోడ్, అజిత్ సింగ్ నగర్, విజయవాడ. సెల్ 8712977788. పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవీ స్వీకారం, ఇలా సందర్భం ఏదైనా మీ ఆత్మీయులకు మీ శుభాభినందనలు తెలియచేయండి. ACT టీవీలో శుభాకాంక్షలు తెలియచేయవలసిన వారి మ్యాక్సీ ఫోటోతో వివరాలు జత చేసి మీరు పంపవలసిన చిరునామా వీడియో టుడే, దుర్గయ్య వీధి, గవర్నర్పేట, విజయవాడ 2. ఫోన్ నంబర్ 8662573932. పెళ్లైనా, పుట్టినరోజైనా, ఫంక్షన్ ఏదైనా, ఆ అపురూప క్షణాలను కలకాలం మీ కళ్ల ముందు నిలిపేందుకు హై క్వాలిటీ పిక్చర్ తో వీడియో షూటింగ్ మరియు ఫోటోగ్రఫీ సర్వీసెస్ ను అందిస్తుంది వీడియో టుడే. 2K మరియు 4K వీడియో కెమెరాలు, ఫోటో కెమెరాలు, కెనాన్ 5D కెమెరాలు, LCD టీవీలు, LED వాల్ స్క్రీన్ అద్దెకు లభించును. బర్త్డే ఫంక్షన్, 1 గంట షూటింగ్ మరియు మిక్సింగ్ కేవలం 700 రూపాయలకే. 2.5 గంటల పెళ్లి లేదా మరేదైనా ఫంక్షన్ షూటింగ్ మరియు మిక్సింగ్ కేవలం 2000 రూపాయలు మాత్రమే.
మరిన్ని వివరాలకు సంప్రదించండి. వీడియో టుడే దుర్గయ్య వీధి గవర్నర్పేట విజయవాడ, ఫోన్స్ 0866257392 మరియు 888517788. వెల్కమ్ బ్యాక్. ముద్రగడ అరెస్టును నిరసిస్తూ కాపు సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు నగరంలో పలుచోట్ల వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. బంద్ను విఫలం చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన కాపు నేతలను అరెస్టు చేశారు. శాంతియుతంగా బంద్కు పిలుపునిచ్చి నిరసన తెలిపిన కాపు నాయకులను అరెస్టు చేసి నున్న పోలీస్ స్టేషన్కు తరలించారు. కాపు సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు నగరంలోని పలుచోట్ల వ్యాపార దుకాణాలు మూతపడ్డాయి. బంద్ ప్రభావంతో పాటు రెండవ శనివారం కావడంతో బ్యాంకులు తదితర ప్రభుత్వ కార్యాలయాలు బంద్ పాటించినట్లయింది. వ్యాపార కూడలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలను మోహరింపచేశారు. కాపు నేతల కదలికలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. వంగవీటి రాధా ఇంటి వద్ద పోలీసుల గస్తీని పెంచారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే పరిస్థితి లేకుండా కాపు నేతలను అరెస్టు చేసి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. మేము నిరసన తెలుపుదామని వచ్చాం, పబ్లిక్ డిస్టర్బెన్స్ లేదు, కనీసం నిరసన కూడా చేయనివట్లా ఇళ్ళు. నిరసన చేయడానికి మేము వచ్చింది, మా హక్కులు మేము కాపాడుకోవాలిగా. అసలు మరీ టూ మచ్ చాలా దారుణం. ఇక్కడ ఎందుకు ఏం చేస్తున్నారు? మేము టెర్రరిస్టు. కృష్ణా పుష్కరాలతో రాష్ట్ర ప్రతిష్ట పెరగాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా పుష్కర పనులు ఏర్పాట్లపై సీఎం సమీక్షించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో శోభను తీసుకువచ్చేలా యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో కలిసి సీఎం పుష్కర లోగోను ఆవిష్కరించారు. ఆగస్టు 12 నుండి 23వ తేదీ వరకు జరగనున్న కృష్ణా పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం లోగోను ఆవిష్కరించింది. సీఎం చేతుల మీదుగా లోగోను విడుదల చేశారు. పుష్కర ఆరంభమైన తొలి రోజున నదీ హారతి కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. జూలై 19న జరిగే ట్రయల్ రన్లో తాను పాల్గొంటానని చెప్పారు. వేద పండితుల డ్రెస్ కోడ్ సాంప్రదాయకంగా ఉండేలా చూడాలని చెప్పారు. పుష్కర నగర్ల ఏర్పాటు, రవాణా సౌకర్యంతో పాటు శానిటేషన్, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ లాంటి అంశాలపై సమగ్రంగా ప్రణాళిక ప్రకారం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రులు మాణిక్యాలరావు, దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని, యనమల, కొల్లు రవీంద్ర, సిద్ధ రాఘవరావు, హోమ్ మినిస్టర్ రాజప్పలు పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల కేటాయింపు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదానికి దారితీసింది. కార్పొరేటర్ శైలజ ఇళ్ల కేటాయింపులపై శాసనసభ్యుడు బొండా ఉమాను ప్రశ్నించడం వివాదానికి కారణమైంది. శైలజతో బొండా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడాన్ని వైసీపీ నాయకులు ఖండించారు. బొండా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ కార్పొరేటర్లు మాట్లాడారు. ఫ్లోర్ లీడర్ పుణ్యశీల మాట్లాడుతూ 59వ డివిజన్ కార్పొరేటర్ శైలజ తన డివిజన్లో జరుగుతున్న ప్రభుత్వ ఇళ్ల కేటాయింపు విషయమై శాసనసభ్యులు బొండా ఉమాను ప్రశ్నించగా ఆయన ఆమెతో అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఆమె ఖండించారు. ప్రజాప్రతినిధులు అందులోనూ మహిళలతో వ్యవహరించే తీరు ఇదేనా అని పుణ్యశీల ప్రశ్నించారు. మహిళలకు పెద్దపీట వేసే పార్టీ టీడీపీ అని చెప్పే నాయకులు తమ శాసనసభ్యుని ప్రవర్తనపై ఏ విధంగా స్పందిస్తారని ప్రశ్నించారు. బొండా ఉమా తమ కార్పొరేటర్ శైలజకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పుణ్యశీల డిమాండ్ చేశారు. పేదలకు కేటాయించిన ఇళ్లను ఏకపక్షాన కేటాయించడం సరికాదని మరోసారి సర్వే చేయించాలని కోరారు. ఫైనల్గా చూపించేది చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నుంచి కూడా మరి మహిళలకు ఏమాత్రం గౌరవం లభిస్తోంది అనేది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలి. మరి ఎమ్మెల్యే స్థాయి దగ్గర నుంచి ఒక ఈనాడు ప్రతిపక్ష కార్పొరేటర్ వరకు కూడా సాధారణ మహిళలకు సైతం కూడా గౌరవం లేనటువంటి, ఉచ్చనీచలు లేనటువంటి పరిస్థితుల్లో, అగౌరవమైనటువంటి స్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తూ ఉంది. నిన్నటికి నిన్న 59వ డివిజన్లో మరి ప్రతిపక్ష కార్పొరేటర్ అక్కడ గెలిచున్నారు. మరి అక్కడ ఇళ్ళు 2000 మంది అప్లై చేసుకుంటే కేవలం 480 మందికే రావడం ఏంటి, వెరిఫికేషన్స్ రావడం ఏంటి, మరి చూసి ఇస్తే బాగుంటుంది సార్, మరి మీరు ఒకసారి ఆ లిస్టు మాకు కూడా ఇప్పిస్తే మీతో పాటు కలిసి మేము కూడా వెరిఫికేషన్ చేస్తాం.
చేస్తాము అని నలుగురిలో ఆవిడ రిక్వెస్ట్ చేసినందుకు ఆయన ఇచ్చిన బహుమానం ఏంటంటే నీకేం తెలుసు నువ్వేమన్నా వెరిఫికేషన్ చేయి ఈ కార్యక్రమంలో మరి 59వ డివిజన్ తరపు నుంచి ఒక ఇల్ల అప్లికేషన్లు ఒక 2200 రావడం జరిగింది అయితే ఇప్పుడు ఒక 480 తీసుకొచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతోంది 480 ఏ విధి విధానాల వల్ల ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పేసి నేను ఒక ప్రజాప్రతినిధిగా మరి ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది ఆయన మరి ఒక కార్పొరేటర్ అని కూడా చూడకోకుండా మరి ఏంటమ్మా నీ సొల్లు అనటం చాలా దారుణం ప్రజా సమస్యలకై పోరాడుతున్నటువంటి వ్యక్తిని నేను అని చెప్తారు మరి ప్రజా సమస్య కదండి ఇళ్ళు లేక అల్లాడిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు విజయవాడ నగరంలో మరి అలాంటి వాళ్ళ గురించి ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎమ్మెల్యే గారికి ఈ వినతి పత్రం వినతి చెప్పేందుకు ఆయన్ని చెప్తే నీ ఏంటమ్మా నీ సొల్లు అనటం జరిగింది మరి దీని రైతుల నుండి సమీకరించిన భూములను విదేశీ కంపెనీలకు కారు చౌకగా ఎలా కట్టబెడతారని సిపిఎం నేత బాబురావు ప్రభుత్వంపై మండిపడ్డారు రాజధాని ప్రాంతంలో భూములను వివిధ కంపెనీలకు కేటాయిస్తున్న భూముల ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం వాటిల్లుతుందని అన్నారు రాజధాని ప్రాంతంలో కేటాయించే భూముల విషయంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజధాని ప్రాంత సిపిఎం కన్వీనర్ మాట్లాడుతూ రాజధాని గ్రామాల్లో రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయటం వెనుక ప్రభుత్వానికి పెద్ద ప్లాన్ ఉందన్నారు భూములు ఇవ్వని రైతుల నుండి సేకరించడానికి ఎత్తుగడ వేస్తుందన్నారు ఓపెన్ ఆక్షన్ ద్వారా ఎవరు ఎక్కువ ధరకు ముందుకొస్తే వారికే కేటాయించాలన్నారు ప్రపంచ బ్యాంకు వద్ద అప్పులు చేస్తూ వేల కోట్ల రూపాయలు చేసే భూములను లీజుకు ఇవ్వటం విడ్డూరంగా ఉందన్నారు రైతుల భూములతో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి రైతులకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు 15న మంత్రిమండలిలో తీర్మానం చేసే యోచనలో ప్రభుత్వం ఉందని ఇప్పటికైనా విరమించుకోవాలని అన్నారు రాజధానికి నిర్మాణానికి డబ్బు లేవని ప్రపంచ బ్యాంకు వాళ్ళని అప్పుడు హడ్కోన అప్పుడుతున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిధులు ఇవ్వట్లేదు మరి రాజధానికి డబ్బు లేదని చెప్పేటువంటి ప్రభుత్వం రాజధానికి సంబంధించిన విలువైన భూముల్ని కారు చౌకగా విదేశీ స్వదేశీ కార్పొరేట్ సంస్థలకి ఎలా కట్టబెడతారు మేము అడుగుతున్నది అది మరి దీనికి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలని కోరుకుంటే తక్షణమే ప్రభుత్వానికి సంబంధించిన విద్యా వైద్య సంస్థలను అక్కడ రాజధానిలో ఏర్పాటు చేయండి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి కేంద్రం ద్వారా అక్కడ మంచి యూనివర్సిటీలని లేదు మంచి వైద్య సంస్థల్ని కేంద్రం చాలా హామీలు ఇచ్చారు కేంద్రం కాబట్టి రాష్ట్రమైనా చేయండి ఆ రకంగా మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఏర్పాటు చేయండి లేదు మా ప్రభుత్వం చేత కాదని మీరు అంటారా ప్రైవేట్ సంస్థలకే కేటాయించడం అని అంటే దీంట్లో చర్చించడానికి రాజధానికి సంబంధించిన భూ విధానాన్ని చర్చించడానికి తక్షణమే ఒక అఖిలపక్ష సమావేశం వేయండి మీ విధానం ఏంటో స్పష్టం చేయండి వీళ్ళకి వాళ్ళకి పందారం చేయటం ఎట్లాగా సుమారుగా 53,000 ఎకరాలు రాజధానిలో మొత్తం ప్రభుత్వ భూమి కానీ సేకరించిన భూమి కానీ సమీకరించిన భూమి కానీ ఉంది ఇందులో 10,000 ఎకరాలు రైతులకి తిరిగి మళ్ళీ కేటాయిస్తే ఎస్వి బాలు సంగీత విభావరి పలువురిని ఆకట్టుకుంది బాలు 50 ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ శృతులయ్య సాంస్కృతిక కళావాహిని సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో నిర్వహించిన సంగీత విభావరికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
ముద్రగడ అరెస్టుకు నిరసనగా నగరంలో బంద్. బందును విఫలం చేసిన పోలీసులు బంద్ నిరసన తెలిపిన కాపు నేతల అరెస్టు. పుష్కర పనులను సమీక్షించిన సీఎం 12వ తేదీన నది హారతి ఇవ్వాలని సూచన. పుష్కర లోగోను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. రైతుల భూములను విదేశీ కంపెనీలకు కట్టబెట్టవద్దు, సీపీఎం నేత బాబురావు డిమాండ్. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే సహించబోము, కాపులను గుర్తించింది టీడీపీనే, హోంమంత్రి చినరాజప్ప వెల్లడి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.